ఈ ఉదయకాలమందు మనమందరము దేవుని సన్నిధికి రావటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానము కొరకు కీర్తనలు 94:12 చదువుకుందాం. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. నేను మరలా ఈ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. శిక్షించడానికి లేదా దండించడానికి ఉన్న వ్యత్యాసాన్ని మీరు తెలుసుకోవాలి. శిక్షించడం అంటే చేసిన పాపానికి ప్రతిఫలంగా వచ్చేటువంటి పరిణామం లేదా వచ్చేటువంటి స్థితి. దండించడం ఏంటంటే పవిత్రపరచడానికి దెబ్బగొట్టడం, అంటే రెండు దెబ్బలేసి ఆ వ్యక్తిని ఆ పరిస్థితి నుంచి, అంటే వాళ్ళు చేసిన దాని నుంచి వారిని విడిపించడానికి, వాళ్ళకి నేర్పించడానికి, వారిని సరిచేయడానికి చేసేదాన్ని మనం దండించడం అంటాం, లేదా నేర్పించడానికి చేసేదాన్ని దండించడం అంటాం. కాబట్టి ఇక్కడ శిక్షించువాడు అని రాస్తుంది. కాబట్టి ఆ శిక్ష అనే పదాన్ని బదులుగా దండించడం అని ఇందులో వాడటం జరిగింది. దాన్ని మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. హెబ్రీ భాషలో ఉన్నటువంటి పదాలను వివరిస్తే ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి అవన్నీ వివరించడం లేదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతూ ఉన్నా. దేవుని వాక్యం మనకు ఎంతో ఓదార్పును, నెమ్మదినిస్తుంది. అందుకు దేవుని వాక్యమే సాక్ష్యం, అందుకు దేవుని వాక్యమే ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది మా జీవితాల్లో వచ్చే కష్టాలు, మాకున్నటువంటి శాపాలు, లేదా మా జీవితంలో వచ్చేటువంటి కష్టాలు లేదా వచ్చే పరిస్థితులు సాతాను యొక్క దాడులని భావిస్తూ ఉంటాను. కానీ ఇక్కడ వాక్యమైతే యెహోవా నీవు శిక్షించువాడు ధన్యుడు, లేదా నీవు దండించువాడు ధన్యుడు అని స్పష్టంగా చెబుతూ ఉంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడే, లేదా నిన్ను ఏర్పరచుకున్నప్పుడే ఆయన దయగల దృష్టి నీ బలహీనతల మీద పడింది. నీలోన బలహీనతలన్నీ కూడా ఆయన చూశాడు. అప్పుడే దేవుడు నిన్ను దండించి నీకు బుద్ధి చెప్పడానికి అప్పుడే దేవుడు నిర్ణయించుకున్నాడు. తద్వారా నీవు మార్పు చెంది నీవు ధన్యునిగా పిలువబడాలి అనే ఉద్దేశంతో దేవుడు అప్పుడే నిర్ణయించుకున్నాడు నిన్ను దండించాలి అని. నీలో ఉన్నటువంటి లోపాలను, బలహీనతలను తీసివేయాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఏదేను తోటలో ఉన్నటువంటి మానవుడు ఆదామును మనం చూసినట్లయితే, ఆయన దేవుని యొక్క అధికారంను ఒప్పుకొనక తన స్వేచ్ఛతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తానని నిర్ణయించుకొని ఆ తోటను వదిలి బయటికి వెళ్ళిపోయినట్టుగా, లేదా వెలుపడికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు మానవునికి లేదా ఆదాముకి అప్పుడే ఏదో ఒక పెద్ద శిక్షను, లేదా ఏదో ఒక దెబ్బను కొట్టి ఆదామును మోకాల మీదకి తీసుకొని రాగలిగేవాడు. కానీ దేవుడు అలాగ చేయలేదు. ఎందుకు? ఎందుకంటే దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. కాబట్టి మానవునికి ఇచ్చినటువంటి ఫ్రీ విల్ ఏదైతే ఉందో, నిర్ణయం తీసుకునే శక్తి ఏదైతే ఉందో, దాంట్లో దేవుడు బలవంతంగా జోక్యం చేసుకొని వారిని ఆపదలుచుకోలేదు, హస్తాక్షేపము చేయదలుచుకోలేదు. అందుకే ఎప్పుడైతే నీకు నీవే దేవుని ప్రేమను అర్థం చేసుకొని, దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని, నీ ఫ్రీ విల్ని ఉపయోగించుకొని నిర్ణయం తీసుకునే శక్తి ఏదైతుందో, దాన్ని వినియోగించుకొని దేవుని చిత్తమునకు నిన్ను నీవు సమర్పించుకొని ఆయన అధికారానికి నిన్ను అప్పగించుకున్నట్లయితేనే అప్పుడే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. అప్పుడే దేవుడు నిన్ను దండించడానికి ముందుకు వస్తాడు. అప్పుడు ఈ వాక్యం నీకు వర్తిస్తుంది, యెహోవా నీవు శిక్షించువాడు ధన్యుడు, నీవు బోధించువాడు ధన్యుడు, నువ్వు నేర్పించువాడు ధన్యుడు అనే ఈ పదాలు అప్పుడు నీకు వర్తిస్తాయి. దేవుడు ఎందుకు నిన్ను లేదా నన్ను దండిస్తాడు లేదా దెబ్బ కొడతాడు? దండించడం అంటే నువ్వు చేసిన పొరపాట్లకు శాశ్వతమైన శిక్ష కాదది, నీకు నేర్పించడానికి కొట్టే దెబ్బ, నీలో మార్పు తేవడానికి కొట్టే దెబ్బ, నిన్ను
సరియైన త్రోవలో ప్రోత్సహించడానికి ఆయన కొట్టేటువంటి దెబ్బ అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు, నీలో ఉన్న లోపాలను గుర్తించడానికి లేదా ఆ లోపాలపై నువ్వు జయించడానికి, అంతేకాకుండా దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడటానికే ఆయన నిన్ను దండిస్తున్నాడు, నీకు దెబ్బ కొడుతున్నాడు అని తెలుసుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను తన కుమారునిగా అంగీకరించినట్లయితేనే నీకు కలిగే దండనే, నీవు తినే దెబ్బలే నీవు ధన్యుడు అని నీకు తెలియజేస్తాయి. దేవుడు ఎవరినైతే కుమారునిగా స్వీకరిస్తాడో వారిని దేవుడు దండిస్తాడు లేదా దెబ్బగొట్టి సరిచేస్తాడు. దేవుడు నిన్ను దండించినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, నేను సహించడానికి లేదా నేను భరించడానికి మించిన దెబ్బ ఆయన నాకు విధించి ఉన్నాడు అని నువ్వు అనుకోకుండా ఓపికతో సహనంతో నువ్వు ఉన్నట్లయితే దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తా. నీ జీవితంలో రానున్న దినాల్లో నువ్వు చూస్తా, నీవు ఈ దండనను తేలికగా తీసుకొనక దాని గంభీరత్వాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు తన పరిశుద్ధమైన ధర్మశాస్త్రమును బట్టియే నీకు నేర్పిస్తూ మరియు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడని తెలుసుకో. ఒకవేళ దేవుడు నిన్ను దండించకపోతే, ఒకవేళ దేవుడు నిన్ను నీకు దెబ్బగొట్టకపోతే నీవు ఆయన నిత్యత్వంలో ఆయనతో పాటు నివసించలేని పరిస్థితి. అందుకే ఈ దండన లేదా ఈ యొక్క దెబ్బలు ఏవైతే ఉన్నాయో, నేర్పించడానికి కొట్టే దెబ్బలు ఏవైతే ఉన్నాయో, అవి మన జీవితంలో లేదా నీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. నువ్వు దేవుని మరియు దేవుని ధర్మశాస్త్రమును గుర్తెరిగిన వాడవై ఈరోజు లేదా ప్రతిరోజు నువ్వు చేస్తున్న తప్పులను మాటి మాటికి చెయ్యకుండా ఉండటానికే దేవుడి ఈ దండనలను విధిస్తూ ఉన్నాడు, ఈ దెబ్బలను కొడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఈ దండనలకై దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాల్సి ఉంది. మరి నీవు దేవుని ఎదుట తగ్గించుకొని దీనుడివై ప్రార్థన చేస్తావా? ఓ ప్రభువా, నీవు ఏ ప్రకారముగా పరిపూర్ణుడవై ఉన్నావు, నేను కూడా పరిపూర్ణుడ నగుటకు నీవు నన్ను దండించి నాకు నేర్పించి పరిపూర్ణునిగా చెయ్యుము. రండి, మనం ఆనందంతో సంతోషంతో దేవుని యొక్క దండనలకు లేదా దెబ్బలకు మనల్ని మనం సమర్పించుకుందాం. తద్వారా మన ఈ అరణ్య ప్రయాణం ఏదైతే ఉందో లేదా ఈ లోకంలో యాత్రికుల వలె పరదేశులంగా ఉన్నామో ఆ దినములు ఆ రోజులు ఆనందంతో సంతోషంతో గడుపునట్లు మనని మనం దేవుని యొక్క చేతికి అప్పగించుకుందాం. రండి, తలలు వంచి ప్రార్థిద్దాం. కృపా కనికరం గల మా తండ్రి, నీ వాక్యం కొరకై నీకు వందనాలు. ప్రతి దినము ఉదయ కాలమున నీవు నీ వాక్యము చేత మమ్మల్ని ఓదార్చి ఆదరిస్తున్నా. నీవు మా తండ్రివి, మేము అనాథులము కాము తండ్రి. ఇంత గొప్ప ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని నీవు పిలుచుకున్నావు ప్రభువా. నీవు మా తండ్రిగా ఉండి మా లోపాలను చూచి మమ్మల్ని దండిస్తున్నప్పుడు అనేక మార్లు మాకు అర్థం కాక మేము దుఃఖపడి సనిగినందుకు ప్రభువా మమ్మల్ని క్షమించు. ఇవన్నీ మా ప్రయోజనము మరి మా మేలు కొరకే అని మేము గ్రహించుటకు మాకు సహాయం చేయి. మేము ధన్యులము సౌభాగ్యులమై ఉన్నాము తండ్రి. నీవు మా జీవితంలో ఏ కార్యాన్ని ఆరంభించావో ఆ కార్యాన్ని పూర్తి చేయమని మనవి చేస్తున్నా. నీవు ఏ ప్రకారముగా పరిపూర్ణుడవై ఉన్నావు, మేము కూడా పరిపూర్ణులుగా అగుటకు ఈరోజు బుద్ధి జ్ఞానములు మాకు దయచేయి. నీ మార్గములో నడుచుటకు మాకు సహాయం చేయి. యేసుక్రీస్తు మధురమైన నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. రండి, ఈరోజు మనం దేవునికి వందనాలు చెప్పుచు ఈరోజును ఎదుర్కొందా. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మన తండ్రి ఉన్నాడు. రండి, దేవుని సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవిద్దాం. మరణాథా.